హాయ్ ఫ్రెండ్స్, వివేకానంద జయంతిని యూత్ డేగా ఎందుకు చేశారు? ఇది చాలా ముఖ్యమైన అంశం, యువత తప్పక తెలుసుకోవాల్సిన అంశం. అసలు స్వామి వివేకానంద యువత ఐకాన్ ఎలా అయ్యారు? ప్రతి సంవత్సరం జనవరి 12 రాగానే భారతీయులంతా యువ దినోత్సవం జరుపుకుంటారు. అందుకు ప్రధాన కారణం స్వామి వివేకానంద జయంతి. ఆయన జయంతి సందర్భంగా ప్రతి ఏటా దీన్ని నిర్వహిస్తారు. అయితే యూత్ ఐకాన్గా వివేకానంద ఎందుకు మారారు? అసలు ఆయన ఏం చేశారు? ఆయన నుంచి యువత పొందే ప్రేరణ ఏముంది? ఆ విషయాలు తెలుసుకుందాం. స్వామి వివేకానంద విశ్వనాథ్ దత్త మరియు భువనేశ్వరి దేవి దంపతులకు 1863 జనవరి 12 జన్మించారు. ఈయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అప్పట్లో బెంగాల్లో దైవ సమానులైన రామకృష్ణ పరమహంస దగ్గర ప్రియ శిష్యుడిగా మారారు. మిగతా శిష్యులలాగే అన్నీ నేర్చుకున్నారు. ఆ మాత్రం దానికి ఆయన యూత్ ఐకాన్ అవ్వలేదు. స్వామి వివేకానంద చదువుకునే రోజుల్లో కళ్ళు మూసి పాఠం వినేవారు. కానీ ఎప్పుడు ఏ లెసన్ తిరిగి చెప్పమన్నా గడగడా చెప్పేసేవారు. ఆయన్ని ఏక సంతాగ్రహి అంటారు. ఏదైనా ఒక్కసారి వింటే ఇక అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. కళ్ళు మూసుకున్నప్పుడు తనకు కాంతి లాంటిది కనిపిస్తుందని ఆయన చెప్పేవారు. అలాగని ఆ ఉద్దేశంతో ఆయన్ని యూత్ ఐకాన్ చేయలేదు. స్వామి వివేకానంద చిన్నప్పుడు వాళ్ళ ఇంటికి ఎవరైనా సహాయం కోసం వస్తే ఆయన ఇంట్లో పెద్దవాళ్లకు తెలియకుండా రహస్యంగా ఇంటి కిటికీలోంచి విలువైన వస్తువులను బయటకు విసిరేసేవారు. ఆ వస్తువుల్ని తీసుకున్న పేదవాళ్ళు అలా ఆర్థిక సహాయం పొందేవాళ్ళు. ఆ ఉద్దేశంతో కూడా ఆయన్ని యూత్ ఐకాన్ చేయలేదు. రామకృష్ణ దగ్గర అన్ని బోధనలు, భారతీయ సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు, యోగా వంటివి తెలుసుకున్న వివేకానంద వాటిని అమెరికా సహా చాలా దేశాలకు వెళ్ళి బోధించారు. అలా ఆయన భారతదేశ గొప్పతనాన్ని విదేశీయులకు చాటి చెప్పారు. ఈ క్రమంలో ఆయన చాలా కష్టాలు పడ్డారు. దాదాపు 6 నెలల పాటు రోజు 1 అరటిపండు మాత్రమే తిని సరిపెట్టుకున్నారు. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారు. ఇండియాలో హిందూ మతంలో కీలక సంస్కరణలు, మార్పులకు వివేకానంద శ్రీకారం చుట్టారు. భారతీయుల్లో ఐక్యతను పెంచారు. జాతీయత భావాన్ని తట్టిలేపారు. ఆయన బోధనలు, సందేశాలు అప్పట్లో యువతను సన్మార్గంలో నడిపించాయి. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారు. 1893 అమెరికా చికాగోలోని ప్రపంచ మతాల సదస్సులో ఆయన ప్రపంచమే ఆశ్చర్యపోయేలా చారిత్రాత్మక సందేశం ఇచ్చారు. అమెరికన్లో జనరల్గా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ప్రసంగం మొదలు పెడతారు. కానీ వివేకానంద సోదర సోదరి మనులారా అంటూ ప్రసంగించి అక్కడి వారందరినీ ఆశ్చర్యపరిచారు. అన్ని మతాల సారము ఒక్కటేనని చెప్పడం ద్వారా సర్వమత సమానత్వాన్ని చాటి చెప్పారు. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారు. వివేకానంద 39 మాత్రమే బ్రతికారు. ఎందుకో తెలిసా, బ్రతికినంతకాలం ఆయన తన ఆరోగ్యాన్ని అస్సలు పట్టించుకోలేదు. భారతీయ గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు చేసే ప్రయత్నంలో ఆయన ఎన్నో అనారోగ్యాల బారిన పడ్డారు. ఆయన గుర్తించని విషయం ఏంటంటే, ఆయన శరీరాన్ని పరిశీలించిన వారు అదో రోగాల ఆలయమని తెలిపారు. ఆయనకు 31 అనారోగ్యాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిలో మలేరియా, మైగ్రేన్, ఇన్సోమియా, డయాబెటీస్, గుండె సమస్యల వంటివి కూడా ఉన్నాయి. ఓ కొవ్వు తిన తాను కరిగిపోతూ దేశం కోసం కృషి చేశారు. కాబట్టి ఆయన యూత్ ఐకాన్ అయ్యారు. 1984 భారత కేంద్ర ప్రభుత్వం వివేకానంద జయంతి దినమైన జనవరి 12 జాతీయ యువత దినోత్సవంగా ప్రకటించింది. యూత్ ఐకాన్గా నిలిచేందుకు ఇంతకంటే ప్రేరణ ఎవరి నుంచి వస్తుంది? ఆయన జీవితాన్ని తెలుసుకునే వాళ్లకు టన్నులకు ది ఇన్స్పిరేషన్ వస్తుంది. అందులో డౌటే లేదు. ఆయన సందేశాలు, మాటలు, చేసిన పనులన్నీ ప్రేరణ కలిగించేవి. ఈ సంవత్సరం స్వామి వివేకానంద 160వ జయంతిని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్కూల్లో ఎస్ఏ పోటీలు, క్విజ్ల వంటివి నిర్వహిస్తారు. అలాగే వివేకానంద దేశానికి చేసిన సేవల్ని విద్యార్థులకు వివరిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరియు అందరికీ నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.